नमस्ते वेलकम टू एनएसटीवी न्यूज़ नीनारुणा मुदगबुल्डन हलास राहुल गांधी मनमोहन सिंग गार्ल चोरव तो कांग्रेस पार्टी केंद्र कैबिनेट तीसुकुन्न निर्णयं मन्नवरं बेल फैक्टरी इदी ओक चारित्रात्मक निर्णयमनी प्रति इंटिकी ओक मंची उद्योगं इव्वाली अन्नदी कांग्रेस पार्टी निर्णयं अन्नारु ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని ఎన్టీపీఈ బీహెచ్ఈఎల్ రెండు ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయం ప్రకారం 8,000 కోట్ల రూపాయలతో బాయిలర్లు టర్బన్ ఆయిల్లు తయారు చేసే కేంద్రంగా భారతదేశంలో అవసరమైన విద్యుత్ శక్తి కర్మాగారాలకు పనిముట్లు తయారు చేసే కేంద్రంగా మన్నవరం రూపుదిద్దుకుందన్నారు. చింతామోహన్ గారు అప్పుడు ఎంపీగా ఉన్నారు, ఆయన అందరూ కూడా వచ్చేసి తీసుకురావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మన చింతామోహన్ గారు గాంధీ వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు గుజరాత్కి మార్చడం చాలా వచ్చింది. ఎందుకురా అంటే అది బీజేపీ పరిసరాలను ప్రయారి ట్రాక్ గాంధీ బీజేపీలో అదే కంబైన్ ఇది మన దేశంలోనే అది చాలా పెద్ద ఫ్యాక్టరీ. అట్ దాన్ని విడగొట్టేసి పూర్తిగా తీసుకెళ్ళి గుజరాత్లో పెట్టాను అంటే మాకు చెప్పాల్సిన పని లేదు. కాబట్టి మన యొక్క డిమాండ్ ఏమిటంటే ఆ గుజరాత్లో పెట్టిన ఫ్యాక్టరీని తిరిగి తీసుకుని మన్నవరంలో పెట్టాలని, మన్నవరంలో జరగాల్సిన దాన్ని పూర్తిగా ఆఫీస్ పెట్టాలని జరగాల. మన్నవరం ఫ్యాక్టరీ వస్తే దానివల్ల లాభాలు ఏమిటో తెలుసా? 6,000 కోట్లతో ఆ ఫ్యాక్టరీ పూర్తి చేయాలి. 6,000 మందికి ప్రత్యక్షంగా జాబ్స్ వస్తాయి, పరోక్షంగా 20,000 మందికి వస్తాయి. అంతేకాదు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా అనేక రకాలుగా బలపడతారు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ అనేక మంది అక్కడ ఉన్నారు. అదేవిధంగా వెంకటగిరి ఇప్పుడు ఇది సంయుక్తంగా చేస్తున్నాం. వెంకటగిరి వాసులు కూడా వస్తున్నారు. అదేవిధంగా మన కుదూరుపేట సర్వేపల్లి అందరూ కూడా రావడం జరిగింది. ఒక సంయుక్త